రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకారా ఫోటోలు నెట్టింట్లో ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. క్లింకారా ఫోటోలను ఉపాసన అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. గతేడాది డిసెంబర్లో చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. రామ్ చరణ్ ఉపాసనాలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ చిరు మొదటిగా శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్షణంలో మెగా అభిమానులు సంతోషాలు ఆనందాలు రెట్టింపోయాయి. జూన్20న రామ్ చరణ్ ఉపాసనలకు పన్నెట్టి బిడ్డ పుట్టింది. ఇక వారి కూతురికి క్లింకారా అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉపాసన హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడైనా బారసాల నాడైనా క్లింకారా మొహాన్ని చూపించలేదు. కానీ తాజాగా తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి క్లింకారా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఇక క్లింకారా తన చిట్టి చేతులతో జెండా వందనం చేసినట్టుగా ఉంది. ఉపాసన తల్లిదండ్రులు క్లింకారాలతో కనిపిస్తున్నారు. ఈ క్షణాలు ఎంతో విలువైనవి. క్లింకారా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. అమ్మమ్మ తాతయ్యలతో క్లింకారా ఉందంటూ ఉపాసన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇక క్లింకారా పూర్తి మొహాన్ని మాత్రం ఇంతవరకు ఉపాసన బయటకు చూపించలేదు. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో కాస్త కనిపిస్తుంది. అమ్మమ్మ చేతుల్లో క్లింకారా కనిపిస్తుంది. జెండా వందనం చేస్తున్నట్టుగా తాడుని అయితే పట్టుకొని ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఉపాసన పెట్టిన కామెంట్స్, షేర్ చేసిన ఫోటోలకు మెగా అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. తల్లి అయిన తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందని, తన ప్రపంచమే మారిపోయిందని ఉపాసన చెప్పిన సంగతి తెలిసిందే. తల్లి అయిన తర్వాత మాతృత్వం గొప్పదనం అర్థమైందని, అందుకే ఒంటరి తల్లులకు ఏదైనా సహాయం చెయ్యాలనిపిస్తోందని, అందుకే సింగిల్ మదర్స్కు పిల్లలకు ఉచితంగా చికిత్స అందించాలని, ఎలాంటి ఓపీ ఖర్చులు లేకుండా అపోలో తరపున వైద్యం చేయిస్తానని ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే.